హనుమంతుడు ఐదు తలలతో ఎందుకు దర్శనమిస్తాడు? సకల కష్టాలను చిటికెలో రూపుమాపేవాడు అంజనీ పుత్రుడు. కొలిచిన వారికి సకల అభిష్టాలను నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. అయితే హనుమంతుడిని పంచముఖుని రూపంలో ఆరాధిస్తారు. శ్రీరాముణ్ణి రక్షించడం కోసం హనుమంతుడు పంచముఖునిగా మారాడని రామాయణంలో ఉంది. మరి హనుమంతుడు పంచముఖిని రూపంలో దర్శనం ఇవ్వడం వెనుక అసలు కారణం ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మైరావణ వృత్తాంతం ప్రకారం రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టగా సీతను ఛేదిక్కించుకునేందుకు రామ రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కూలడంతో వెంబేలు పడిపోతాడు. వెంటనే పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరుతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు. అప్పుడు హనుమంతుడు రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు. అక్కడ మైరావణుడిని రాజ్యానికి రక్షణగా నిల్చున్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారని తన శరీరం నుండి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. ఆయన ఉద్వేగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. ఆ తర్వాత మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పొరంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం ఇలా ఐదు దిక్కులా ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. ఇలా పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.